నంబర్ తీసుకుందాం. నా పేరు లఖావత్ మహేష్. మాది బిచ్చనాయక తండాలోని బిచ్చనాయక తండా గ్రామ పంచాయతీలోని రాజీవ్ నగర్ తండా. ఈ బ్యానర్ వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వార్డ్ మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఇప్పుడు పోటీ చేయాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గ్రామ ప్రజలను మందుకు, బిర్యానీకి, ముక్కకు, సుక్కకు అలవాటు చేయడం వలన తండాలో ఉన్న ఇళ్లలో, కొన్ని ఇళ్లలో ఇల్లు గడవని పరిస్థితులు అవుతున్నాయి. తండాలో లొల్లిలు అవుతున్నాయి. భార్య భర్తలకు కావచ్చు, కొడుకు తండ్రి బిడ్డలకు కావచ్చు, ఇలా గొడవలు అవుతున్నాయి, కొట్లాటలు అవుతున్నాయి. వాళ్ళు తినుడు తినిపించినోడు, తాగించినోడు మంచిగానే ఉంటాను, మళ్ళీ వాడే పంచాయతీకి ఇట్లా ఆ విధంగా చేసి వానికి మళ్ళీ రూపాయి పోతాను తప్ప వీళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. వీళ్ళు ఓటు ఎవరైతే మంచి చేయడానికి, మనం ఇదే తండాలో పుట్టినాం, ఇదే తండాలో పెరిగినాం కాబట్టి ఏ వ్యక్తి ఎలాంటి వాళ్ళో మనకంటే బాగా ఎవరికి తెలియదు. మనం ఎవరికి ఎవరినైనా పలాని వ్యక్తి చెడ్డోడని మనం చెప్తే తప్ప తెలియదు. అందుకనే మన తండాలో ఏ వ్యక్తి ఎలాంటి వాడో మనకు తెలుసు కాబట్టి మన గ్రామ పరిధి వరకు మనం మంచి వ్యక్తినే ఎన్నుకొని మన గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మేము యువకులం ఈ బ్యానర్ వేయడం జరిగింది. మే యువకులం తండాలో ఉన్న వాసులే కాకుండా బతుకు తెరువు కోసం పట్టణానికి పోయి ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ బాగానే చేసిండ్రు మాకు. మేమున్నాం, మీ వెన్నుతంటి ఉన్నాం, మీరేమున్నా చేయండి, ఏమైనా ఉంటే మేము వచ్చినప్పుడు మాట్లాడదాం, ఇంకేమైనా చేయాలన్నా కూడా చేద్దాం. దీన్ని మన తండ అభివృద్ధికే యూజ్ చేసుకోవాలి తప్ప వేరే విధం ఏం కాదని, ఏమైనా కావాలనుకున్నా మేము దీన్ని కూడా కాంట్రవర్సీ చేసుకొని గొడవలు పడ్డానికి ప్రయత్నించుళ్ళు, అయినా కూడా వాళ్ళే సర్దుమరుగుని పోయిళ్ళు. అది ఆ విధంగా కూడా కొద్దిగా ఆలోచన శక్తి పెరగాలి. తండ అభివృద్ధి వైపు పోతుందా లేదా ఈ అభివృద్ధి కాకుండా ఇంకా 10 సంవత్సరాలు వెనకపోతుందా అనేది ఈ ఎలక్షన్ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు గతంలో ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు మా ఫ్యూచర్ పైన, రాబోయే తరాల ఫ్యూచర్ పైన ప్రభావం బాగా ఉంటుందని మేము ఆలోచించి మేము యువకులం అనేది నిర్ణయం తీసుకున్నాం. 700-800 ఓట్ల వరకు ఉంటుంది గ్రామ పంచాయతీలో అనేది. ఇంకో తండా, ఈ 3 తండాలు కలిపి ఒక గ్రామ పంచాయతీ, బిచ్చనాయక తండా, రాజీవ్ నగర్ తండా, హరిచంద్ తండా అనే ఒక తండా, ఈ 3 తండాలు కలిపి ఒక గ్రామ పంచాయతీ. మీరు నిలబడాలనుకునేటోళ్ళు నిలబడండి, వద్దనం. ఆ డబ్బు లేదో మురికి కావాలని నిర్మించడానికో లేదా తండాలు ఇంకా చేయాలంటే చాలా మంచి పనులు ఉన్నాయి. పేదలకు ఒక్కొక్కరికి ఇల్లు కూడా లేవు, అటువంటి వాళ్ళకి ఇచ్చి ఇల్లు అయినా కట్టండి, మీ పేరైనా ఉంటుంది, మీరు గెలవకుండా అటువంటి పనులు చేసి తండాను అభివృద్ధి వైపు నడపండి. ఇవాళ ఇక్కడ ఉన్నోడు రేపు ఇంకొక ఆడ పోయి వాడేదో వాడు సంపాదించుకుంటాడు, వాడు బాగుపడతాడు. నలిగేది మధ్యతరగతి మాలాంటి యువతనే. మాకు చూడాలన్నా పని చేస్తే రెక్కాడితే డొక్క ఆడని పరిస్థితి మాది. మా మీద పెత్తనం మీకు ఇస్తున్నామంటే ఏదో మంచి చేస్తారని మీకు సర్పంచ్గానో వార్డు మెంబర్గా మా మీద పెత్తనం ఇస్తున్నాం, కానీ మీరు మమ్మల్ని దోచుకు తిందామంటే ఊరుకునేదే లేదు, ఎక్కడికైనా పోయేదే. వాళ్ళు తాగింది తినింది ఏమైనా ఆధారాలు కనుక మాకు దొరికితే మీడియా మిత్రుల ద్వారా అయినా ఎక్కడి వరకైనా పోవడానికి సిద్ధం. మా వెనుక మీడియా మిత్రులు ఉన్నందుకు, ఈ విషయాన్ని ఇంత హైలైట్ చేసినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు. చెప్పండి. నమస్కారం, నా పేరు బుగులత్ రమేష్. మాది బిచ్చనాయక తండా గ్రామ పంచాయతీ, కే సముద్రంలోని మహబాద్ డిస్టిక్ మాది. ఈ హెచ్చరిక అనే బ్యానర్ అనేది మా యువకులకు ఎలా తట్టిందంటే, ప్రతిసారి ఎలక్షన్లో వాళ్ళ అభ్యర్థుల వెనకాల తిరిగి జనాలందరూ తాగుడుకు బానిస అయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు బాగాలేక వాళ్ళ వ్యసనాలకి గురయ్యి చనిపోవడం జరుగుతుంది, చాలామంది చనిపోయారు. అలాంటి కేసులను మా యువకులందరూ గుర్తించారు చాలా వరకు. ఇక ఈసారి ఎలక్షన్లో ఇలా జరిగేది లేదు, వాళ్ళకి ఒకసారైనా హెచ్చరించడం జరుగుతుంది. ఈసారి హెచ్చరించాలని మేము బ్యానర్ వేయడం జరుగుతుంది. దీనికి మా యువత మరియు మా ఊరి నుంచి బయట నివసిస్తున్న అందరూ సహకరించారు. మరియు హెచ్చరిక ఏంటంటే, ఈసారి ప్రజలకు ఇలాంటి తాగడం తిరగడం ఒక అభ్యర్థులను వెనకాల తిప్పుకోవడం జరిగితే మేము సహించేది లేదు, వారి మీద పోలీస్ కేసు వేయడం జరుగుతుంది. అలాంటి కార్యకలాపాలు జరిగితే అలా జరగద్దని మా ఊరి తండ వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్య విజయ్, అంటే మ్యాటర్ ఏంటిదంటే,
ఎలక్షన్స్ వచ్చేటప్పుడు నాయకులందరూ ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ తీసుకెళ్ళి తాగుడు తినుడు అంతా చేస్తున్నారు. ఊళ్ళో గ్రామ ప్రజలందరూ ఆగమవుతున్నారు. కాకపోతే గ్రామంలో ఇక్కడ పని జరగట్లేదు. ఎక్కడ వర్షం నీళ్ళు వచ్చినా ఇవో ఇక్కడ అర్థం వచ్చేస్తుంది. అట్లా ఇట్లా ఆగమవుతుంది. ఊరు మొత్తం అభివృద్ధి లేదు, ఏం లేదు. కానీ ఎలక్షన్ అప్పుడు 15-20 లక్షలు అట్లా ప్రజలకు తాగడానికి తినడానికి ఖర్చు చేసి వాళ్ళని ఆగం దారి పట్టిస్తున్నారు. అలా కాకుండా యువకులందరం కలిసి గ్రామంలో మంచి జరగాలని, ఎవరైతే ఎలక్షన్లో ఉంటారో ఆ అభ్యర్థులకు హెచ్చరికగా, ముందస్తు హెచ్చరికగా ఇలా చేయకండి. మీరు చేయాల్సింది, ఖర్చు చేయాల్సింది మంచి పనుల పైన, మంచి కార్యక్రమం పైన. ఏదైనా ఉంటే ఇలా చేయండి, ఇలా చేయండి, మంచి పనులు చేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయండి. కానీ గ్రామంలోని ప్రజలని, ఇది గ్రామంలోని ప్రజలని చెడుదారు పట్టియకండి. అదం చేయకుండా అందరూ తెలుసుకోవాలని యువకులం అందరూ కలిసి చేసింది. అందరూ యువకులు సహకరించారు. మీడియా ద్వారా కూడా ఈ విషయం రాష్ట్ర ప్రజలకు ఇంకా తెలియాల్సిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్రంలోని యువకులందరినీ కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ గ్రామ పంచాయతీలో మీరు కూడా రండి. మా లెక్క యూత్ ముందుకుండాలి. యూత్ ఫర్ ఎలక్షన్, ఓట్ ఫర్ యూత్ అని చేసి బాగుపడాలని కోరుకుంటున్నాం.